నాటు కోడిని చక్కగా తీసుకొని దానికి మనం పసుపు రుద్ది మంచిగా కాల్చిపెట్టుకోవాలి. నాటు కోడి ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ దాని రుచి మామూలు కోడిలో ఎక్కడ వస్తుంది? అయితే కబాబులు అవి చేసుకోవడానికైతే మనం బ్రాయిలర్ కోడి వాడుకోవచ్చు. ఈ కూర మనం సంక్రాంతి పూట తప్పకుండా మార్కెట్లో కూడా ఈ కోడి రేట్లు పెరిగిపోతాయి, నాటు కోడి రేట్లు చాలా పెరిగిపోతుంది. ఆ పందెం కోడికి బాదాం పిస్తాలు అన్నీ తినిపిస్తారు. ఈరోజు మన ఈ కోడిలో కొంచెం బాదాం వేసి చేసుకుందాం. ముందుగా మనం మసాలా తయారు చేసుకుందాం. మసాలా ఘాటుగా ఉండాలి. ఘాటుగా ఉండడం కోసం ఒక పక్కన ఎండుమిరపకాయలు, మరో పక్కన మిరియాలు. ఇంకేంటి, ఈ ఘాటు సరిపోతుందా? లేదు. దీంట్లో లవంగాలు, అలాగే మనం మిగతా గరం మసాలా, దాల్చిన చెక్క, యాలకులు, నల్ల యాలకులు, మన జాపత్రి, బిర్యానీ ఆకు. అయితే మనకి మసాలా ఆ ధనియాలు తోటి మనకి గ్రేవీ చక్కగా వస్తుంది. ఇందులో ధనియాలు కూడా వేసాను. ఇందులో చెప్పాను కదా కొంచెం బాదం వేసుకుంటానని, ఆ బాదం కూడా వేద్దాం. ఆ బాదము మనకి కన్సిస్టెన్సీ వస్తుంది. అయితే చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే జీడిపప్పు కానీ బాదం కానీ వేసేటప్పుడు ఎక్కువగా వేస్తారు. వేయకూడదు, చాలా కొంచెం వేసుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది, కానీ ఆ గ్రేవీలో అందంగా ఆ మెరుపు కూడా వస్తుంది. మరీ ఎక్కువగా అవుతే టేస్ట్ బాగోదు. తక్కువ మంటలో ఎక్కువసేపు మన ఈ సుగంధ ద్రవ్యాలన్నీ మనం రెడీ చేసుకుందాం. నాటు కోడిని ఏంటి ఈ పందెం కోడిలా చక్కగా మార్చి టేస్టీ టేస్టీగా తయారు చేసుకుందాం. మంచిగా వేయించేసాను. సో ఇవన్నీ రెడీ. దీన్ని మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మనం పొడి చేసుకొని పెట్టుకుందాం. తర్వాత కూరలో ఎట్లా అయ్యాలో చూపిస్తాం. కోడి కూర చేసుకోవడం కోసం ముందు నూనె వేసుకుందాం. అయితే కొంచెం కోడిలో నుంచి కూడా ఆ నూనె వస్తుంది, అంటే కోడిలో ఉన్న కొవ్వు కరిగి, దానివల్ల దీనికి మరింత టేస్ట్ వస్తుంది. మీరు పులుస చేప చేసుకుంటారు, దాంట్లో ఆ ఫ్లేవర్ ఎక్కడి నుంచి వస్తుంది? పులుస చేపలో ఉన్న ఫ్యాట్. అట్లాగే నాటి కోడిలో కూడా ఆ మంచి సువాసన ఆ ఫ్యాట్లో నుంచి, అలాగే మన మంచిగా కాల్చి పసుపు వేసి పెడతాం కదా, దాంట్లో నుంచి మంచి సువాసన వస్తుంది. కొంచెం అంతా సాయి జీరా వేసుకుంటాను, కరేపాకు వేసి, ఉల్లిపాయలు, దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసేసి మనం ఈ ఉల్లిపాయల్ని లైట్గా ఎర్రగా వేయించుకుందాం. ఈ ఉల్లిపాయల్ని ఈ విధంగా వేగనివ్వండి. ఈ ఉల్లిపాయలకి కొంచెం కలర్ వస్తే మనకి కూర సువాసన టేస్ట్ కూడా పెరుగుతుంది. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, అసలైన సువాసన మన మసాలా పొడితో వస్తుంది. ఇప్పుడే వేయను, మన చికెన్ ఉడికిన తర్వాత ఒక విజిల్ తర్వాతే వేసుకుంటాను. మీరు మార్కెట్లో బోల్ డబ్బులు పెట్టుకుంటారు, ఇదే మసాలా వాళ్ళు ఉప్పేసి అదేసి 4 ప్యాకెట్లు తయారు చేస్తారు. ఇంట్లో చేసుకుంటే ఇదే మనకి 30 రూపాయలు అయిపోయింది, బయట కొనుక్కుంటే ఇదే మసాలా 300 రూపాయలు కొనుక్కోవాలి. వాళ్ళు బరువు పెరగడానికి ఉప్పు ఎక్కువ వేసి చేస్తుంటారు. సో ఇంట్లో చేసుకోండి, మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు అంటే మనం చేసి పెట్టుకోండి. కావాలంటే జార్లలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, మీరు కావాలంటే బయట కూడా పెట్టుకొని దీన్ని కూరల్లో వేసుకోండి. మనం కొన్ని నీళ్లు పోసుకుంటాను. ఇందులో నాటు కోడి, చికెన్. ఈ నాటు కోడిని మంచిగా ఇందులో వేసేయండి. మనకి ఇప్పుడు మార్కెట్లో మనకి నాటు కోళ్ళు కూడా ఫాములో పెంచినవి మనకు అమ్ముతూ ఉన్నారు. అయితే దానికి మాత్రం మీరు 3 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది, కానీ పొలాల పట్టు తిరిగే ఆ నాటు కోళ్ళకైతే 5-6 విజిల్లు పడుతుంది. ఇందులో కావాలంటే మన పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం, ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు కూడా మంచి సువాసన ఇస్తుంది. మీకు ఎన్నోసార్లు నేను క్యాప్సికం అన్నీ వేస్తూ ఉంటాం, కానీ పచ్చిమిరపకాయలో మంచి టేస్ట్ వస్తుంది. ఈరోజు ఘాటు మనం మిరియాలు వేసాం, ఎండుమిరపకాయలు వేసాం, పచ్చిమిరపకాయలు కూడా వేసాం. ఒరిజినల్ నాటు కోడి అయితే 3 విజిల్లు, ఫామ్లో పెరిగిన కోడి అయితే 1 విజిల్, బ్రాయిలర్ కోడి అయితే మూత పెట్టకండి, అది పేస్ట్ అయిపోతుంది. కోడి చక్కగా ఉడుకుతుంది. నాకు సంక్రాంతి పండగకి ముఖ్యమైన చిన్నప్పటి మెమరీ ఏంటంటే, సంక్రాంతి పండగకి బోల్డ్ అంటే పతంగులు అని మాంజాలని చాలా డబ్బులు నేను ఖర్చు పెట్టేవాడిని. మా ఇంట్లో వాళ్ళు ఈ ఒక్క పండగకి మాత్రం ఏమనేవాళ్ళు కాదు, ఎంతైనా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ పతంగుల పిచ్చి. ఈరోజు కూడా ఆ పతంగుల పిచ్చి నాకు చాలా ఎక్కువే. మొన్న నేను పతంగులు కొనడానికి వెళ్ళినప్పుడు అందరూ పెద్ద వయసు అంటే నా వయసున్న వాళ్ళు ఎక్కువ కొంటున్నారు, ఏంటి చిన్నపిల్లలు కొనట్లేదా అంటే, ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడ ఎగిరేస్తారండి అంటే, ఆ టైంలో ఎగిరేసే వాళ్ళే ఈ టైంలో కూడా ఎగిరేస్తున్నారండి. కాదు, పతంగులు చాలా బాగుంటుంది. కాకపోతే పిల్లలకి జాగ్రత్తగా ఆ మాంజాలు వాడడం, ఎగిరేసేటప్పుడు బిల్డింగుల మీద ఎక్కనివ్వకండి.
మంచిగా పార్కులలో అక్కడ పతంగులు ఎగిరేయనివ్వండి, సేఫ్టీ ఫస్ట్ అని వాళ్ళకి నేర్పియండి, చాలా బాగుంటుంది. సో మరి మన చికెన్ ఒక విజిల్ కూడా ఇంకా రాలేదు, 3 విజిల్ రావాలి, వెయిట్ చేద్దాం. 3 విజిల్ అయిన తర్వాత మనం మసాలా వేసుకుందాం. 3 విజిల్ వచ్చిన తర్వాత ఆల్రెడీ సగం ఉడికిపోయింది, కానీ ముక్కలు చూడండి ఇంకా ఇంటాక్ట్ ఉంది. మనకి ఇలా బోన్ వదిలేస్తుంది అంటే అది కుక్ అవుతున్నట్టు మంచిగా. సో ఇప్పుడు మనం మసాలాలు మనం సగం ఉడికిన తర్వాత వేసుకుందాం. ముందే ఉడికించుకున్నాం అనుకోండి, అప్పుడు మసాలాలు ఇందులో కరెక్ట్గా మనకి ఎంత వేయాలనేది తెలియదు. ఇప్పుడు చూడండి, నాకు దీంట్లో ఇంత మసాలా వేస్తే సరిపోతుంది. చెప్పాను కదా ఇది మనకి గ్రేవీ మంచి కన్సిస్టెన్సీ రావాలి. వేసిన తర్వాత చూసుకోండి మనకి ఎంత పులుసు ఉంటే అంత బాగుంటుంది. నాటుకోడితో పులుసు అని మనం చేసుకుంటాం కదా, ఇంకా కొంచెం పడుతుంది. ఇంకా మీకు కావాలంటే ఇందులో నీళ్లు పోసుకోండి. మన నాటి కోడికి ఉన్న సువాసన మామూలు కోడిలో రానే రాదు. అంతేకాకుండా మన పెరట్లోనే మనం పెంచుకున్న కొత్తిమీర ఫ్రెష్గా, ఆ ఆనందమే వేరు. ఎందుకంటే ముఖ్యంగా మనం బయట కొనుక్కునే ఈ ఆకుకూరల్లో వాటిలలో వాళ్ళు పెస్టిసైడ్స్ అన్నీ జల్లుతారు. కొత్తిమీర అనేది చాలా ఈజీ. మన ఇంట్లో కూడా మనం కేవలం నేను ఒక చిన్న పాత్రలో మనం కొంచెం మట్టిలో మనం ధనియాలు వేసేసుకుంటే కొత్తిమీర పండుతుంది. అలాగే మెంతి ఆకు కూడా చాలా ఈజీగా పండించుకోవచ్చు. సో ఈ సంక్రాంతి పూట మనం కూడా చిన్న రైతుల ఇంట్లో కొన్ని కూరగాయలు పండించుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే. ఇప్పుడు మనకి చికెన్ ఎంత చక్కగా ఉడుకుతుందో, అయితే నాకు తెలుసు ఈ గ్రేవీ సరిపోదు, అందుకని మరిన్ని నీళ్లు పోసి కొంచెం మసాలా వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటాను. ఉప్పు కూడా మనం వేసుకొని చేసుకుంటాం. లాస్ట్లో దించే ముందు ఒక 2 నిమిషాల ముందు మనం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకోండి. మంచిగా ఉడకనివ్వండి, చికెన్ సాఫ్ట్గా కుక్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. కూర అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. సో కొంతమంది ఏంటి పసుపు వేయలేదు కోడి కూరలో, కానీ ఈ నాటి కోడికి మనం పసుపు రుద్ది చక్కగా కాల్చాము అందులో, అందుకే ఆ మంచి సువాసన ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ఎంత పులుసు ఉంటే అంత అన్నంలో వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు మనకి చక్కగా ఉడికింది. మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న ఆ కొత్తిమీర వేసుకుంటే ఇప్పుడు ఆ నాటు కోడి టేస్ట్ వచ్చేస్తుంది. అయితే నేను కొబ్బరి కూడా వేస్తాను, కానీ నాటు కోడిలో మనకి ఆ ఫుల్ నాటు కోడి ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలంటే పుదీనా కొబ్బరి పొడి ఏం వేయక్కర్లేదు. ఈ విధంగా చూడండి, ఈ షోర్వా లాగా చేసుకొని ఈ పందెం కోడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాల్లో రెడీ, వేడివేడిగా టేస్ట్ చేద్దాం. చక్కగా ఉడికిపోయింది చూడండి. నాకు ముఖ్యంగా మనం చేసుకునేటప్పుడు ఈ షోర్వాల దీంట్లోనే మనకి ఆ మంచి టేస్ట్ అందుతుంది. 3 ముక్కలున్నా చాలు, కానీ ఆ గ్రేవీ మాత్రం చాలా కావాలి. అందుకనే ఈ విధంగా చేసుకున్నాను. మనకి ఫ్రెష్గా చేసుకున్న మసాలా వల్ల దీనికి మంచి టేస్ట్. మీరు మామూలు రొట్టెలతో, జొన్న రొట్టెతో, లేకపోతే అన్నంతో తిన్నా, దేంతో తిన్నా చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. సంక్రాంతి పండగ స్పెషల్ పందెం కోడి కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో ఎండుమిరపకాయలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, నల్ల యాలకులు, బిర్యానీ ఆకు, ధనియాలు, బాదం కూడా వేద్దాం. వీటన్నిటినీ స్లో మంటలో డ్రై రోస్ట్ చేసి మనం మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కొంచెం నూనె వేసి, షాయి జీరా, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి బంగారు రంగు వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కోడి ముక్కలు కట్ చేసి వేసుకొని దాంట్లో మిరపకాయలు కూడా వేసి ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ సగం కుక్ అయిన తర్వాత ముందుగా తయారు చేసిన మసాలా కూడా దీంతో పాటు వేసి కుక్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర కూడా వేసి వేడివేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది.